మీ అన్న మీకు తోడుగా ఉన్నాడు అని ఆ చెల్లెమ్మలకు భరోసా ఇచ్చా. డిగ్రీలు ఇంజనీరింగ్లు డాక్టర్లు చదువుతా ఉన్న పిల్లలకు సంవత్సరానికి 20,000 రూపాయలు వసతి దీవెన కింద ఇస్తా ఉన్నాం. పాలిటెక్నిక్ చదువుతా ఉన్న పిల్లలకు 15,000 రూపాయలు, ఐటీఐ చదువుతా ఉన్న పిల్లలకు 10,000 రూపాయలు రెండు దఫాల్లో ఇస్తా ఉన్న ఈ సొమ్ము జగనన్న వసతి దీవెన కింద 25,17,000 మంది నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఇచ్చిన సొమ్ము 4,275 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అని కూడా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ 4 ఏళ్ల కాలంలో గతంలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఇలాంటి పథకాన్ని అమలు చేసింది ఎక్కడా లేదు. ఏ ఇతర రాష్ట్రంలోనూ కూడా ఇలాంటి పథకం ఎక్కడా లేను కూడా లేదు. నా అక్క చెల్లెమ్మలు బాగుండాలి, నా అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉండాలి, నా అక్క చెల్లెమ్మలు తల్లులయ్యేసరికి ఆ తల్లులకు ఒక చక్కటి గూడు ఉండాలి, గూడు కోసం అక్క చెల్లెమ్మలు ఇబ్బందులు పడే పరిస్థితి ఉండకూడదు అని, నా అక్క చెల్లెమ్మలకు మంచి చేయాలి అని, నా అక్క చెల్లెమ్మల పేరిట అక్షరాల మీ బిడ్డ 30 లక్షల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడు. అనంటే ఈ స్థాయిలో ఇళ్ల స్థలాలు పేదల చేతిలో పెట్టింది గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా. ఏ ఇతర రాష్ట్రంలో కూడా ఈ మాదిరిగా జరిగించిన రాష్ట్రం కూడా ఏదీ లేదు. ఒక్కొక్క ఇంటి స్థలం ఆ ఏరియాను బట్టి 2.5 లక్షల నుంచి 15 లక్షల దాకా కూడా ఉన్నాయి. ఆ ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా ఆ అక్క చెల్లెమ్మలకు గూడు కట్టించాలి అని, ఆ అక్క చెల్లెమ్మల కోసం ఆ 30 లక్షల ఇళ్ల పట్టాలల్లో ఆ అక్క చెల్లెమ్మల కోసం 22 లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా కూడా ఇప్పటికే జరిగిస్తా ఉన్నాం. ఒక్కసారి ఆ ఇళ్ల పట్టాలల్లో ఆ ఇల్లు వచ్చేస్తే ఆ ఏరియాను బట్టి ఒక్కొక్క ఇంటి విలువ కనీసమంటే 5 లక్షల నుంచి కనీసమంటే 20 లక్షల దాకా పెరుగుతుపోతుంది ఆ ఇంటి విలువ ఆ ఏరియాను బట్టి. అంటే కనీసమంటే నా అక్క చెల్లెమ్మల చేతుల్లో ఈ ఒక్క పథకం ద్వారానే 2-3 లక్షల కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల చేతిలో పెట్టినట్టయింది. నా అక్క చెల్లెమ్మల కోసం, నా అక్క చెల్లెమ్మల ముఖంలో చిరునవ్వు చూడాలని తపనతో, నా అక్క చెల్లెమ్మలు అప్పులు పాలు కాకూడదు, ఆర్థిక స్వావలంబన వాళ్ళకు ఉండాలి అన్న లక్ష్యంతో, నా అక్క చెల్లెమ్మల కోసం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం పథకం తీసుకొచ్చాం. 35,70,000 మంది గర్భిణీలు బాలింతలకు మంచి జరిగిస్తూ 6 సంవత్సరాల వయసు వరకు ఉన్న పిల్లలకు సైతం మంచి చేస్తూ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం పథకం కోసం అక్షరాల ఆ గర్భవతిగా ఉన్న అక్క చెల్లెమ్మలు బాగుండాలని, వాళ్ళు ఏం తింటున్నారు